మరి అంత ఆరాటమా బాబుగారు అదేంటో అత్యాసకు కూడా హద్దు ఉండాలి ఏపీలో జగన్ మీద కూర్చున్నారో లేదో కానీ దిగిపో అంటూ లంకించుకున్న చంద్రబాబుకు తమ్ముళ్లకు ఈ పదిహేను నెలల వైసీపీ పాలన చాలా భారంగా ఉండవచ్చు చెప్పాలంటే యుగాలు జగాలు అయిపోయినట్లుగా కూడా ఉండవచ్చు కానీ వయస్సు అనుభవం సీనియారిటీ ఇవన్నీ చూసుకున్నా కూడా చంద్రబాబు నోటి వెంట రాని మాటలు ఇప్పుడు వస్తున్నాయి ఇంకా మూడు వంతుల అధికారం జగన్ చేతిలో ఉంది కానీ జగన్ పని అయిపోయిందని రేపో మాపో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీని జనం ఇంటికి పంపిస్తారని జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు ప్రచారం మొదలు పెట్టేశారు ఈ మధ్య ఒక కీలక పరిణామం జరిగిందని చంద్రబాబు అనుకుంటున్నారు మామూలుగా అయితే అది అత్యంత సాధారణ పరిణామంగా జనం చూస్తారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్న వేళ చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారట ఇది పక్కా కట్సి కాల్ కానీ దీంతోనే టీడీపీకి తమ్ముళ్లకు పూనకాలు వచ్చేస్తున్నాయి టీడీపీ అనుకూల మీడియా అయితే ఏపీ రాజకీయమే మారిపోయినట్లుగా బెల్డప్ ఇస్తోంది ఈ ఉత్సాహంతో చంద్రబాబు ఎప్పుడు ఎన్నికల జరిగినా మాదే విజయం అనేస్తున్నారు అంటే బీజేపీతో పొత్తు ఇక ఖాయమని ఆయన అతి అంచనాగా ఉంది కాబోలు చంద్రబాబు ఈ ఏడాదిన్నర కాలంలో జగన్ని తిట్టడం తప్ప జనాలకు చేరువయ్యే ప్రయత్నం ఏదైనా చేశారన్న విశ్లేషణ ఒకటి ఉండనే ఉంది ఇక జగన్ తప్పులు చేస్తే ఆ వ్యతిరేక ఓటు తనకు అనుకూలంగా మారి గెలిచేస్తానని ఏపీ జనాలకు తనకంటే మంచి పాలకుడు లేడని చంద్రబాబు మొండి నమ్మకం కానీ జగన్ విపక్షంలో ఉన్నప్పుడే చుక్కలు చూపించారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఆయన సులువుగా ఓడిపోతారా పైగా చంద్రబాబే అనుకుంటున్నట్లుగా జనసేన బీజేపీ టీడీపీ కలిసి కూటమి కట్టినా అది పాత చింతకాయ పచ్చడి లాంటిదే కదా దానివైపు గుడ్డిగా మొగ్గు చూపుతారా మరి ఆ మాత్రం ఆలోచన లేకుండా చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఇంటికి వెళ్ళిపోతాడు పీఠం తనదేనని ధీమాగా ఎందుకు చెప్తున్నారు చంద్రబాబు ఒక విషయం తెలుసుకోలేకపోతున్నారు తాను బలంగా ఉన్నానని మరో ఐదారేళ్లు రాజకీయం చేస్తానని అంటున్నారు కానీ తమ్ముళ్లకు అక్కడే గురి కుదరడం లేదు ఇక చంద్రబాబు తన తరువాత లోకేష్ బాబుని పెడుతున్నారు దాంతో సీనియర్ నేతలకు మండుకొస్తోందట ఇవన్నీ పక్కన పెట్టినా చంద్రబాబుది చూసేసిన సినిమా అని జనాలకు రోతగానే ఉందని నివేదికలు అందుతున్నాయి జగన్ ఇంకా యువకుడు చెప్పిన మాట నిలబెట్టుకుని వెళుతున్నాడు పొరపాట్లు జరిగినా సీట్లు తగ్గుతాయేమో కానీ ఓడిపోయేటంత సీన్ ఉండదని అంటున్నారు చంద్రబాబు అన్ని రకాలుగా తన పార్టీకి కుదేలు చేసుకుని ఎన్నికలు పెడితే నేనే వస్తాను అని ఒట్టి ప్రచారం చేసుకోవడం వల్ల తమ్ముళ్ళకే కామెడీ పీస్ అవుతున్నారని వైసీపీ వేస్తున్న సెటైర్లు కూడా ఆలోచించాల్సినవే